సిద్దిపేట జిల్లా జాలిగమ్మ బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుల్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పరందాములు వెంకటేష్గా గుర్తించారు. రాయిపోలు పోలీస్ స్టేషన్లో పరందాములు, దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే మ్యారథాన్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.